हाय फ्रेंड्स, वेलकम टू वंट चेद्दाम रे चैनल। ई रोज मनम तेलुसुकोबोतुन्नदी परफेक्ट कोलतल तो अरिसेलंडी। अरिसेलकु चाला नूने पट्टेस्तुंदी कदा, 75% तोलगिंचेसुकोवच्चु अरिसेलकु पट्टिन नूनेनी। आ चिटका एंटो चूपिंचबोतुन्नानु। मरे मात्रम आलस्यं चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदाम। నేను అరిసెల కోసం 1/2 kg బియ్యం తీసుకున్నాను, సన్న బియ్యం తీసుకున్నానండి। 24 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది। అలా నానబెట్టుకున్న తర్వాత పైన వాటర్ అన్ని తీసేసి ఒక 4-5 సార్లు మంచిగా కడిగేసి పారబోసుకోవాలి। పాత బియ్యం, రేషన్ బియ్యం అలాంటివి తీసుకున్నప్పుడు 2 డేస్ అలా నానబెట్టుకోవాలండి। బాగా స్మెల్ అంతా పోయే వరకు క్లీన్గా కడిగేసుకొని క్లాత్ లోకి వడబోసుకోవాలి। ఇలా క్లాత్ పెట్టేసుకొని అందులోకి పెట్టేసుకోవాలి। బియ్యం అన్న అందులోకి పోసేసి క్లాత్ ని గట్టిగా ముళ్ళ కట్టి పట్టుకోవాలి। గట్టిగా ముళ్ళ కట్టి పెట్టడం వల్ల నీళ్ళన్నీ కారిపోతాయి। అలా నీళ్ళు కారిపోయిన తర్వాత ఒక గంట 2 గంటలు అలాగే ఉంచేసి పిండి చేసుకోవాలి। మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, ఇప్పుడు సంక్రాంతి నోములు కూడా ఇంకా మంచి మంచి రెసిపీస్ పెడుతూ ఉంటాను। 2-3 అవర్స్ తర్వాత గిర్నీకి వేసుకున్నట్లయితే ఇలా ఉన్నా కూడా పట్టిస్తారండి పిండి। నేను బియ్యం కొద్దిగానే తీసుకున్నాను కదా, ఇంట్లో మిక్సీలో వేసుకుందామని కాస్త ఆరబెట్టుకున్నాను। ఒక 15-20 నిమిషాలు అట్లా ఆరబెట్టేసుకొని మిక్సీ చేశాను। బియ్యంని మిక్సీ చేసిన గిర్నీలో వేసుకున్న ఖచ్చితంగా జల్లడ పట్టుకోవాలండి। మనకు పిండి సన్నగా ఉంటే అరిసెలు బాగా వస్తాయి, మృదువుగా ఉంటాయి। తడితడిగా ఉంటే మిక్సీ అవ్వదు కాబట్టి కొద్దిగా ఆరబెట్టుకున్నాను। ఆరబెట్టుకుంటే పిండి మంచిగా వచ్చేస్తుంది। బియ్యం మొత్తం సన్న పిండి వచ్చే వరకు ఇలా గ్రైండర్ చేస్తూ జల్లడ పట్టుకుంటూ ఉండాలి। ఆరబెట్టుకున్న బియ్యం అయినా కూడా లైట్గా తేమ ఉంటుందండి। ఈ పిండి మొత్తం జల్లడ పట్టుకోవడం అయిపోయిన తర్వాత గిన్నెలోకి పోసేసి మూత పెట్టుకోవాలి తేమ పోకుండా। పాకం చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది కదా, అందుకని మూత పెట్టేసుకోవాలి। అరిసెలకు మెజర్మెంట్స్ వచ్చేసి కిలో బియ్యంకి 750 గ్రాముల బెల్లము, నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను, అందుకని 375 గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను। బెల్లంని స్క్రూ డ్రైవర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలు ఈజీగా చేసుకోవచ్చండి। దీంట్లోకి 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కరిగే వరకు వేడి చేసుకోవాలి। నీళ్ళు ఎక్కువ పోసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుంది, తక్కువనే పోసుకోవాలి। బెల్లం కరగగానే ఇంకో దాంట్లోకి వడబోసుకోవాలి। మందంగా ఉన్న గిన్నెలోకి పోసుకుంటే మనకు అరిసెలకు మాడిపోకుండా ఉంటుంది। బెల్లంలో చెత్త అలాంటిది వస్తుంది కదా, అందుకోసమని ఇలా జాలి పెట్టి వడపోసుకోవాలి। అరిసెలకు పాకం అనేది కరెక్ట్గా వస్తేనే అరిసెలు బాగా వస్తాయి। పాకం తక్కువ వచ్చింది అంటే నూనెలే వేయగానే విచ్చుకపోతాయి, కొంచెం తీగ పాకం వచ్చేసింది అంటే అరిసెలు గట్టిగా అయిపోతాయి। ఇలా మొత్తం పాకంలోనే ఉంటుంది అరిసెలు చేయడం అనేది। పాకం చిక్కగడం స్టార్ట్ అయింది అని అంటే ఇలా వేసుకొని చూసుకోవాలి। ఇది దగ్గర పడడం స్టార్ట్ అయింది, ఒకసారి నీళ్ళలో వేసి చూసుకుందాం। చూడండి కొంచెం థిక్గా అట్లాగే ఉంది చూడండి, ఇప్పుడు కొంచెం బాల్ లాగా చేసుకోవడానికి వస్తుంది కదా, ఇంతలో సరిపోతుంది మనకు పాకంకి। బాగా తీగలు రాకూడదు, జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది। స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసుకొని కలుపుకుంటున్నాను। ఇంట్లో ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకుంటే ఉండలు కట్టకుండా బాగా ఈజీగా కలుపుకోవడానికి వస్తుంది। ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి। ఈ అరిసెల రెసిపీలో ఒక టాప్ సీక్రెట్ ఉంటుందండి, ఏంటంటే నూనెలోంచి తీయగానే మెత్తగా దూదుల్లా ఉంటాయి, కొద్దిగా చల్లబడుతూనే గట్టి గట్టిగా అవుతుంటాయి। ఒక 2-3 రోజుల తర్వాతనే అవి పర్ఫెక్ట్ స్టేజ్కి అనేది వస్తాయి, దూదుల్లా మెత్తగా అవుతాయి, క్రిస్పీగా ఉన్నా కూడా టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి। పిండంతా ఉండలు లేకుండా బాగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కాసేపు ఉడికించుకోవాలి,
దగ్గర పడే వరకు సన్నని మంట మీద కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది మిశ్రమం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్ చల్లగైన తర్వాతనే మనకు అరిసెలు చేసుకోవడానికి వస్తుంది వేడి మీద చేసుకోరాదు కదా పిండి కంప్లీట్ గా చల్లబడిన తర్వాత ఒక 2-3 చెంచాల నువ్వులు వేసుకొని కలుపుకోవాలి నువ్వులు కంపల్సరీ అని కాదు కాకపోతే వేసుకుంటే అరిసెల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పిండి నువ్వులు బాగా కలిసే వరకు కలుపుకోవాలి పిండి మంచి విసికిన తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకుంటూ అరిసెలలా ఒత్తుకోవాలి ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలంటే ఫస్ట్ వీడియో షూటింగ్ తీయాలి ఎడిటింగ్ చేయాలి డబ్బింగ్ చెప్పాలి ఇలా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మీరు ఇచ్చే ఒక లైక్ పెట్టే చిన్న కామెంట్ మా కష్టాన్నంతా హ్యాపీనెస్ గా మార్చేస్తుంది అరిసెలు ఒత్తేటప్పుడు కూడా బాగా పల్చగా ఒత్తదు అలాగని లావుగా కూడా ఒత్తదు పల్చగా ఒత్తితే గట్టిగా వస్తాయి లావుగా ఒత్తితే లోపల గోలకుండా మనం నూనె ఒత్తేసేటప్పుడు లోపల పిండి అనేది బయటకు వచ్చేస్తుంది అరిసెలకు పాకం దగ్గర నుంచి ఒత్తుకోవడం పిండి కలుపుకోవడం ఇంకా గోలుచుకోవడం అన్నీ కరెక్ట్గా వస్తేనే అవి కుదురుతాయి లేకపోతే అవి బాగానే రావు అందుకే చాలామంది చేయడానికి భయపడతారు నూనె మంచిగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్కి చేసుకొని అరిసెలు వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక తల్లెపైన స్టీల్ జల్లెడ బోర్లించుకొని ఇప్పుడు అరిసె పెట్టేసుకొని ఒత్తుతున్నాను అరిసెల గుత్తి అని దొరుకుతుందండి దాంతో ఒత్తుకోవచ్చు ఇలా మనం తీసే దాంతో కూడా ఒత్తుకోవచ్చు ఇంకా చెంబుతో కూడా ఒత్తుకోవచ్చు అండి దాంతో ఇంకా బాగా ఒత్తుంది ఇంకొక అరిసె కూడా వేసుకుందాము రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చెంబుతో ఒత్తుకుందాం ఈసారి చెంబుతో ఒత్తేటప్పుడు పైన పైనే ఒత్తుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇలా ఇంట్లో ఉండే వాటితోని నూనె ఎంచక్కగా తీసేసుకోవచ్చు చెంబుతో ఇలా ప్రెస్ చేసామంటే నూనె అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి చూస్తున్నారా నేను నూనె ఎలా వచ్చేస్తుందో ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఒక జాలి గుల్లలో నిలబెట్టుకున్నాను ఇంకా ఆయిల్ ఉంటే అది కూడా కారిపోతుంది ఇలా కారిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయిల్ ఉంటుంది అది ఎలా తీసేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చేసిన వెంటనే కొద్దిగా గట్టిగానే ఉంటాయండి తర్వాత మెత్తబడతాయి చేతికి ఆయిల్ చూడండి ఎలా అంటుతుందో ఇప్పుడు ఇది ప్రాసెస్ చూపిస్తాను ఒక న్యూస్ పేపర్ పరుచుకోండి అలా పరుచుకున్న తర్వాత ఇది గడ్డి అండి ఎండు వరిగడ్డి మా ఇంటి దగ్గర పాలమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక అరగంట సేపు నానబెట్టి అందులో డస్ట్ అంతా పోయే వరకు ఒక 7-8 సార్లు మంచిగా కడిగేసుకొని బాగా ఎండపెట్టేసుకున్నాను అలా ఎండపెట్టుకున్న దాంట్లో ఈ అరిసెలు పెట్టుకుంటే ఆ గడ్డి అనేది అరిసెలకున్న ఆయిల్ అంతా లాగేసుకుంటుంది ఇలా వెడల్పుగా పేర్చుకుంటే ఆయిల్ అనేది ఎక్కువపోతుంది అందుకని ఇలా పేర్చుకోవాలి న్యూస్ పేపర్ కప్పేసుకొని ఒక 2-3 గంటల పాటు అలా ఉంచేసుకుంటే పోతుంది లేదంటే ఇంకెక్కువసేపు ఉంచుకున్నా పర్వాలేదు నేను తర్వాత గడ్డిని అరిసెల్ని ఇలా డబ్బాలోకి షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు చూడండి అరిసెలకు నూనె అస్సలు ఉండదు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ తీసేసుకుందో కింద కూడా మనకు గడ్డి నల్లగా కనబడుతుంది చూడండి అదంతా ఆయిల్ లాగేసుకుంది కాబట్టి మనకు గడ్డి నల్లబడిపోయింది ఇలా గడ్డిలో పెట్టుకోవడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంది సంక్రాంతి స్పెషల్ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ నోరూరించే అరిసెలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్